అందరికీ నమస్కారం. ఈరోజే శీతల సప్తమి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ప్రతి సంవత్సరం రెండు సార్లు శీతల సప్తమి వస్తుంది. హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మొదటిది శీతల సప్తమి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో సప్తమి రోజు వస్తుంది. రెండవది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో శీతల సప్తమి రోజున శీతలాదేవిని పూజించటం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రవచనం. దక్షిణాదిలో శీతలాదేవిని పోలేరమ్మగా పూజిస్తారు. శీతల సప్తమి రోజున శీతలాదేవిని పూజిస్తారు. ప్రజలు ఉదయాన్నే లేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు. మరి దీనికి సంబంధించిన పవిత్రమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో సుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతనికి ఏడుగురు అబ్బాయిలు. వారందరికీ పెళ్ళిళ్ళు జరిగిన సంతానం మాత్రం కలగలేదు. దీంతో ఆ కుటుంబం అంతా ఎంతో విచారంగా ఉండేది. ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఒక వృద్ధ బ్రాహ్మణ మహిళ వారింటికి వచ్చి ఇలా పలికింది. ఓ బ్రాహ్మణుడా, నీ కొడుకుల చేత కోడళ్ళ చేత శీతల సప్తమి వ్రతాన్ని చేయించు. ఈ వ్రత ప్రభావం వల్ల వారికి త్వరలోనే సంతానం కలుగుతుందని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన ప్రకారం కొడుకులు కోడళ్ళు ఉపవాసం ఉండి వ్రతాన్ని చేశారు. ఇలా చేయడం వల్ల ఒక సంవత్సరంలోపే ఆ కొడుకులకు పుత్రులు కలిగారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ ఏడుగురు కొడుకులు పౌరహిత్యంలోనే ఖాళీ లేక శీతల సప్తమి వ్రతాన్ని చేయడం మానేశారు. దీంతో అమ్మవారికి కోపం వచ్చింది. ఆ ఏడుగురు బ్రాహ్మణుడి కొడుకులు రాత్రికి రాత్రే చనిపోయారు. దీంతో కోడళ్ళు లబ్బో దీబో అంటూ జరిగిన సంగతి భర్తలకు వివరించారు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా పలికారు, సీతలాదేవికి కోపం వచ్చింది, అందుకే కొడుకులు చనిపోయారు అని వాళ్ళు వినవించారు. దీంతో ఆ ఏడుగురు కొడుకులు ఎంతో బాధతో అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ వాళ్లకు కనిపించింది. ఆమె పూర్వం సీతలాదేవి వ్రతాన్ని ఆచరించమని చెప్పిన మహిళ. వెంటనే ఆ బ్రాహ్మణులు ఆమెకు నమస్కారం చేసి తప్పులు క్షమించమని అభ్యర్థించారు. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ, మీ కుమారులపై పిరుగులు చల్లండి, అలా చేయగానే మీకు కొడుకులు తిరిగి బతుకుతారు అని చెప్పింది. వెంటనే ఆ ఏడుగురు తమ కొడుకులపై పెరుగును చల్లారు. వెంటనే వారు కొడుకులు పడుకున్న వారు లేచినట్టు లేచి నిలబడ్డారు. తమ తప్పు తెలుసుకున్న ఆ కుటుంబం అంతా ఏ సంవత్సరం వీడకుండా శీతల సప్తమిని వ్రతాన్ని ఆచరిస్తూ సంతానంతో భోగభాగ్యాలతో సుఖంగా జీవితాన్ని గడిపింది. పూర్వం జ్వారాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రజలను మునుల్ని పట్టి పీడిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే అతను విజృంభిస్తూ ఉండేవాడో అప్పుడు ప్రజల్లో అనారోగ్య బాధలు ఎక్కువ అయ్యేటివి. ప్రజలు ఏదో కారణంతో చనిపోతూ ఉండేవారు. దీంతో మహర్షులంతా కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు సీతలాదేవిగా ఉద్భవించింది. ఆమె వెంటనే వాతావరణంలోని కాలుష్యాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేసింది. వెంటనే జ్వాలాసురుణ్ణి సంహరించి గాడిదగా మార్చేసింది. దీంతో ప్రజల వ్యాధులన్నీ నయమైపోయాయి. వెంటనే ప్రజలంతా అమ్మవారిని స్తుతించారు. ఆమె సీతలాదేవిగా ప్రజలకు దర్శనమిచ్చింది. భవిష్యత్తులో పురాణంలో సీతలామాత వ్రత కథ తీయజేయడం జరిగింది. ఆ కథ ప్రకారం పూర్వం హస్తినాపురానికి రాజు ఇంద్రదీన్యుడు. అతని భార్య పేరు ప్రమీల. ఆమెకు ఒక కుమారుడు ఉండేవాడు, మహాబ్రహ్మ. కుమార్తె శుభకరి. కుమార్తె అయిన శుభకరికి వివాహం జరిగి ఒక సంవత్సర కాలం వైవాహిక జీవితం సంతోషంగా గడిచిపోయింది. ఒక సంవత్సరం తర్వాత అల్లుడు తన భార్యను తీసుకొని వెళ్ళడానికి అత్త మామని ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంద్రజిన్యుడు, ఈ మరుసటి రోజు శీతలామాత వ్రతం ఉంది, కాబట్టి మీరు రెండు రోజులు ఉండమని అల్లుడిని కోరాడు. దానికి అల్లుడు అంగీకరించాడు. తీరా సీతలామాత వ్రతం రోజున
ఇంద్రజిన్యుడి కుమార్తె అయిన శుభకరి తన స్నేహితురాళ్లతో కలిసి శీతలామాత వ్రతం చేయడానికి ఒక సరస్సు వద్దకు వెళ్ళింది. కానీ మార్గమధ్యంలో ఎవరికి వారు దారి తప్పిపోయారు. అప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి వారందరినీ సరస్సు వైపు నడిపించింది. సరస్సు వద్దకు చేరుకున్న శుభకరి పుణ్యస్నానాలను ఆచరించి వ్రతాన్ని ఆచరించింది. వెంటనే వృద్ధురాలి రూపంలో ఉన్న శీతలామాత తన ప్రత్యక్ష రూపంతో రాకుమార్తె ముందు ప్రత్యక్షమైంది. ఏదైనా కోరిక కోరుకోమ్మని అంది శీతలామాత. అప్పుడు యువరాణి ఇలా పలికింది, అమ్మా నాకిప్పుడు ఏది అవసరం లేదు, ఏదైనా అవసరం ఉంటే నేను అడుగుతాను అని తెలియజేసింది. పూజ తర్వాత శుభకరి అలాగే ఆమె స్నేహితురాలు ఒక బ్రాహ్మణ దంపతులకు దాన ధర్మాలు చేయాలనుకున్నారు. కానీ దాన ధర్మాలు చేయాలనుకున్న ఆ బ్రాహ్మణుడు హఠాత్తుగా మరణించాడు. ఈ విషయం తెలిసి రాకుమార్తె శుభకరి ఎంతో విచారించింది. వెంటనే శీతలామాత తెలుసుకొని ఇలా కోరింది, అమ్మా నువ్వు ఏదైనా వరం కోరుకోమంటే అవసరం ఉన్నప్పుడు కోరుకుంటాను అని నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను కోరుకుంటున్నాను చనిపోయిన ఆ బ్రాహ్మణుడు వెంటనే పునర్జీవుడు అవ్వాలి అని కోరగాని సీతామాత యొక్క ఆశీర్వాదంతో ఆ బ్రాహ్మణుడు తిరిగి జీవించాడు. రాకుమార్తెకు కృతజ్ఞతలు తెలిపి దేవిని ప్రార్థించాడు ఆ బ్రాహ్మణుడు. అప్పటి నుండి హస్తినాపుర ప్రజలు శీతలామాత యొక్క వ్రతాన్ని పూజను చేయడం ప్రారంభించారని భవిష్యత్ పురాణంలో వివరణ ఉంది. చాలామంది మహిళలు తమ పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఈ ఉపవాసాన్ని అంటే శీతల సప్తమిని ఉపవాసాన్ని ఎక్కువగా పాటిస్తారు. శీతల అంటే చల్లని అని అర్థం. ఆ మాత చల్లని చూపులతో వ్యాధులు నయం చేస్తుంది, అందుకే ఆమెను శీతలాదేవి అని పిలుస్తారు. ఈరోజే సోమవారం, ఆ మహాశివయ్యకు ఎంతో ప్రీతికరమైన విశిష్టమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో మహిమాన్వితమైన ఈరోజు శివదేవుడి కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలిగి అమ్మా శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. తెలుగుదేశం ఒకనొక గ్రామ సీమలో వీధవాడైన శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతను రాజేశ్వరి అనే ఆమెను పెళ్ళాడి కాపురం చేస్తున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కలిగారు. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి. వీధవాడు అవ్వడం వల్ల శివయ్య భిక్షాటన చేసి భార్యా బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు, ఓ రాజేశ్వరి, మనం ఈ దరిద్రావస్థలో భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రాణమైన వెళ్తున్నాడు. శివయ్య అలా వెళ్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు శివయ్యతో ఇలా పలిగాడు, ఎవరు నాయన నీవు అని అడిగాడు. అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు, ఓ మహానుభావ, నా కనిపిస్తున్న పల్లయే నా గ్రామం. చాలా బీద కుటుంబకుని, ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపాదించిన చాలక దరిద్ర బాధలు భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయాలి అని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాడు అని చెప్పాడు. అదంతా విన్న ముసలి బ్రాహ్మణుడు దంపతులు నవ్వుతూ ఇలా పలికాడు, ఓరి ఎర్రి నాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనాన్ని సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రత కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను అని బ్రాహ్మణోత్తముడు చెప్పగా శివయ్య ఇలా పలికాడు, పుణ్యపురుష, అదేదేమిని కథను? ఆ చెట్టు నేను నీడలో కూర్చొని వివరించి స్వామి వేడుకున్నాడు. అంతటా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజు గుణవంతురాలైన ఒక పుత్రిక ఉన్నది. ఆ బాలమని పేరు శివనందిని. శ్రీమంతిని శివనాటి నుండి శివదేవి అందు అపారమైన భక్తి కలదు.
పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞమునిక మహాముని భార్య అయిన తెలిసింది. తానే స్వయంగా శ్రీమంతునికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు యొక్క పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానాన్ని శ్రీమంతునికి చెప్పి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి శ్రీమంతుని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజిస్తూ వ్రత కథ చదువుతూ దినదిన ప్రవర్తమానమైనది. ఇలా ఉండగా వంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగతుడు అనే కొడుకు ఉండేవాడు. ఆ చిన్ననాడు సకల విద్యలు నేర్చుకొని పెళ్లి ఇడికి వచ్చాడు. చంద్రాగతునకు వివాహం చేయాలి అని తన నవ్వుతో ఇంద్రసేన మహారాజు తన మంత్రి పురోహితుల సహాయంతో యువరాజైన చంద్రరాజులకు ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు పంపించాడు. వారు అనేక దేశాలను తిరిగి తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడైన సూరసేన మహారాజు పట్టణానికి చేరుకుంటారు. ఆ రాజుకు శ్రీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజు దర్శనానికై ఆస్థానానికి చేరుకున్నారు. అంతటా సూరసేన మహారాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగారు. దానికి వారు ఇలా చెప్పారు, మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజుకి చంద్రాగతుడు అనే కుమారుడున్నాడు. అతనికి తగిన కన్య గురించి తెలుపుతూ తన పుత్రికారత్నములకు శ్రీమంతిని దేవి యొక్క గుణగణాలు తెలిసింది. ఇక్కడికి వచ్చాము, ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికి ఒక రోజున చంద్రాగతుడు తన వినోదపు చెలికాళ్ళతో యమునా నది తీరమున షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాగతుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాగతుని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుపోయారు. అప్పుడు తక్షకుడు చంద్రాగతుని చూసి, ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా నాగకన్యను ఇలా చెప్పారు, మాకు తెలియదు మహారాజా, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉండగా మాకు చిక్కడం వల్ల తమ దగ్గరకు తీసుకువచ్చాము అని సమాధానం చెప్పారు. దానికి తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాగతుని వృత్తాంతం తెలుసుకొని, ఇతను సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని శ్రీమంతిని దేవి, శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం కల మహాప్రతివ్రత, అందువల్లే ఇతడు నీటిలో పడిపోయినా ప్రాణాలు విడవక మీకు చిక్కడం వల్ల అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అది నాగకన్యకు చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాగతుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అంత తక్షకుడు చంద్రాగతుని వీపు చరిచి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ శ్రీమంతుని తన భర్త జాడ తెలియనందున నామ ప్రమాణంలో చెలికాండ్లతో పాటు తన భర్త కూడా మరణించి ఉన్నాడని చెప్పి పరిపరి విధాలుగా విచారిస్తూ ఇలా బాధపడింది, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకునగా అప్పుడు శివ కల్లో జగజ్జరిని ఇలా పలికింది, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ దగ్గరకు చేరుకుంటాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది. అంతలో శ్రీమంతుని వైపు స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనసులో ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మునుగతు చంద్రాగతుణ్ణి తన దేశాన్ని తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకతో సంతోషించి జరిగిందంతా కూడా తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని మహిమగల మనులతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు తప్పి శుభముహూర్తాన శ్రీమంతిని దేవికి చంద్రాగతునకు వైభవోపేతంగా పట్టాభిషేకం చేశాడు. శ్రీమంతిని దేవి చంద్రాగతుడు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తూ ఉన్నారు.
శ్రీమంతిని దేవి తమ సోమవార వ్రత మహిమ వల్లే ఐదో తనం కాపాడుకోగలిగిందని ప్రజలందరూ కూడా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పాడు. ఇంకా ఇలా పలికాడు, శివయ్య నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని పలకగానే శివయ్య ఎంతో ఆనందం చెంది ఇలా అన్నాడు, ఓ మహాపురుష, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు తెలియచేయండి అని కోరాడు. అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. సోమవారం రోజున ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుభ్రం చేసుకొని రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి శివదేవుడికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుడి వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని సేవించాలి. ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులో కోరికలు ఫలిస్తాయని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమయ్యాడు. కడునిష్టతో వింటున్న శివయ్య బ్రాహ్మణుడి కానక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలడి దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశం చేశాడని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యతకు తెలియజేశాడు. అప్పుడు భార్యాభర్తలు మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగాయి. కొన్నాళ్లకు ధనగర్వం చే వ్రతం చేయడం మానేశారు. వెంటనే శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వం అణచాలని మళ్ళీ దరిద్రులుగా చేశాడు. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి ఆచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతాన్ని మర్చిపోయినందునే మాకు ఈ గత పట్టింది, చాలా అపచారం చేశామనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. ఇంకా గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను వినడానికి రమ్మని పిలిచాడు. తాను కథ కూడా వినని ఆమె చెప్పగానే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి. అప్పుడు భర్త అయిన శివయ్య ఇలా పలికాడు, ఓసి పిచ్చిదాన, శివదేవుని పూజ మానావు, కథ కూడా విన్నున్నావు, నేను బీదవాడిని అయిపోయాను, నీవు అందురాలివి అయిపోయావు, కనుక చేసిన తప్పుకి క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. వెంటనే భార్య అలాగే చేసి స్నానాన్ని ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి కళ్ళకు అద్దుకొని వెంటనే కన్నులు కనిపించాయి. పోయిన ఐశ్వర్యం దొరికినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతం శివదేవుడి పూజ ఎవరు చేస్తారో వారు హిహమందు సర్వసుఖాలు పరమందు మోక్షాన్ని పొందుతారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి శాంబ శివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించాడు. సోమవార వధ కథ, ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు. అతనికి అన్ని సంపదలు ఉన్నా సుఖాలు ఉన్నా కూడా కొడుకులు లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు. కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు. అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివ పార్వతులను పూర్తి విశ్వాసంతో పూజించేవాడు. ఇక పార్వతీదేవి ఆ సంపన్నుడి భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది, స్వామి, ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు. అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు, సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు. కానీ ఇప్పటికే అతనికి కొడుకులు లేరు. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు.
కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు ఇలా అంటాడు, పార్వతి నీవు అన్న మాటలు అక్షరాల సత్యం, నీవు కోరినట్టుగా అతనికి వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు, కానీ అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగానే ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు. ఇలా పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకోవడం, సోమవార వ్రత ఫలితం వలన వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి. కాలక్రమేణా ఆ వ్యాపారి భార్య ఒక అందమైన కుమారుడికి జన్మనిస్తుంది. ఇక దీంతో ధనకుడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను కొడుకు పుట్టినందుకు గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలాగా పండుగలు జరుపుకుంటాడు. ఆ రోజు పేదలకు అన్నదానం, బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలాగా ఆశీర్వదిస్తాడు. కానీ తన కొడుకు 12 ఏళ్లకు మించి జీవించడని, మృత్యుదేవత అయిన యముడు ఎవరిని విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉన్నాడు. ఇక పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ విధానంగా పూజలు చేసుకున్నా కూడా తన కొడుకు బతకడం కష్టమని తెలుసు కూడా వ్యాపారి పూజలు మాత్రం మానడు. అలా బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. బాలుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. అలా 11 సంవత్సరాల వయసులో వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు పరిమితి చెందినట్లు కనిపిస్తాడు. ఇక ఇరుగు పొరుగు వాళ్ళు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తారు. వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి వివాహం చేయాలని వ్యాపారిని కోరుకుంటుంది. ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది. కానీ అల్పాయుష్కుడైన కొడుకు వివాహం ఏమిటి అని వ్యాపారి వివాహానికి అంగీకరించడు. ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు, చూడు బావా, నా కొడుకును కాశీకి తీసుకువెళ్ళు, అతనికి మంచి చదువు నేర్పించు, ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకు కలగాలి, నీకు ఎంత ధనం అవసరమో అంత తీసుకుని మీరు కాశీకి వెళ్ళండి, వెళ్ళే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలను, యాగాలను, అన్నదానాలను, బ్రాహ్మణులకు భోజనాలను పెట్టండి అని చెప్తాడు. ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీ యాత్ర ప్రారంభిస్తారు. వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు, యాగాలు, పేదలకు బ్రాహ్మణులకు అన్నదానాలు చేసేవారు. వాళ్ళు బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టేవారు. బ్రాహ్మణులకు అత్యంత ఉత్తమ భోజనాలను పెట్టేవారు. దక్షిణ కూడా సమర్పించేవారు. ఒకరోజు వ్యాపారి కొడుకు అలాగే మేనమామ ఒక రాజు రాజధాని వద్ద ఆగారు. ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది. కానీ పెళ్లి కొడుకు అంధుడు, అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళన ఉన్నారు. అతని స్థానంలో అందమైన అమ్మాయి కోసం వరుడు తండ్రి వెతుకుతున్నాడు. తన మేనమామతో కలిసి బస చేస్తున్న వ్యాపారి కుమారుణ్ణి వరుడి తండ్రి మనుషులు గుర్తించారు. పెళ్లి కొడుకు తండ్రి ధనవంతుడు. అతను బాలుడు మేనమామతో ఇలా పలికాడు, నా ప్రతిష్ట ప్రమాదంలో పడింది. నా ఒంటి కన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లి కొడుకు నాకు కావాలి. మీ వాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను. వివాహ వేడుక ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్ళిపోవాలి అని పలికాడు. ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు. అలాగే తన మేనల్లుణ్ణి ఒప్పించాడు. పెళ్లి ఊరేగింపులో తలపై కవాదుతో అందమైన వరుణ్ణి చూసిన వధువు తరపు వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు. వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు కండువాను తీసుకొని దానిపై ఇలా రాశాడు, ఇప్పుడు మన భార్యాభర్తలం, నేను రాజు కొడుకును కాదు, నేను ఒక ధనిక వ్యాపారి కొడుకును, నేను ఆధ్యాత్మిక విద్య కోసం కాశీకి వెళ్తున్నాను. నీ నిజమైన వరుడు గుడ్డివాడు, అతనికి ఒక కన్ను లేదు,
అని రాశాడు. కాండువాపై ఏదో సందేశం రాయడంతో రాజకుమార్తె గమనించింది. కానీ ఆ సమయంలో ఆమె దాన్ని చదవలేకపోయింది. పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది. అసలు విషయం తెలిసి కంగు తిన్నది. అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్ళిపోయాడు. ఒంటికన్ను పెళ్లి కొడుకుతో పాటు వెళ్ళేందుకు రాజకుమార్తె నిరాకరించింది. ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకొని ఆధ్యాత్మిక అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు. అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు వీరారాలు ఇచ్చేవాడు. ఇలా ఉండగా అతనికి 12 ఏళ్ళు వచ్చాయి. 12వ సంవత్సరం రోజున వ్యాపారి కుమారుడికి ఛాతీలో నొప్పి పుట్టింది. అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు వీరారాలు ఇచ్చి గదిలోకి వెళ్ళి చూడగా బాలుడు శవమే కనిపించాడు. అది చూసి మేనమామ శోకంతో ఏడ్చాడు. కానీ బ్రాహ్మణులు శివ ఇంట్లో భోజనం చేయరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు. ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చుట్టూ చేరారు. అదృష్టం కొద్దీ శివుడు పార్వతీదేవి కూడా ఆ ఇంటి బయటగా వెళ్తున్నారు. ఆ రోధ విని పార్వతి యొక్క మనస్సు కరిగిపోయింది. ఆమె శివుడితో ఇలా పలుకుతుంది. స్వామి, యముణ్ణి ఆ బాలుడి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అడగండి. యముడు ఎప్పుడు మీ ఆజ్ఞపైనే నడుస్తాడు కదా. దయచేసి ఆ బాలుని రక్షించండి. మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలుని బ్రతికించడానికి అంగీకరిస్తాడు. అలా మహాశివుడు పవిత్ర గంగా నదిలో ప్రవహించే నీటిని చేతిలోకి తీసుకొని హృదయంపై చల్లుతాడు. అలా గంగానది యొక్క నీళ్లు చల్లగానే ఆ బాలుడు నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి కూర్చుంటాడు. దీంతో మేనమామ ఎంతో సంతోషిస్తాడు. ఇక ధనికుడి కుమార్తెడు ఆధ్యాత్మిక విద్య ముగిశాక ఇంటికి తిరుగు ప్రయాణం కడతారు. అలా మేనమామ మేనల్లుడు కలిసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆగిన దగ్గరల్లా కూడా అన్నదానాలు వస్త్రదానాలు యాగాలు చేస్తారు. అలా వారు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకుంటారు. ఇక ఆదేశపు రాజు యువరాణి వెంటనే ఆ బాలుని గుర్తిస్తారు. ఇక రాజు ఆ బాలుని తన రాజ్యానికి తీసుకుపోయి ఒక శుభదినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. ఎంతో ధనాన్ని కూడా ఇస్తాడు. ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు. కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని భవనంపైకి ఎక్కుతారు వ్యాపారి దంపతులు. తల్లిదండ్రులు జరిగిందంతా కూడా తన కుమారుడి ద్వారా తెలుసుకొని తన కుమారుని బ్రతికించినందుకు మహాశివుణ్ణి పరపరి విధాలుగా స్తుతిస్తారు. ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి ఇలా పలుకుతాడు. సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమే ఇది. అందుకే నీ కుమారుణ్ణి నిండు 100 ఏళ్ళు బతికేలాగా నేను ప్రసాదించాను అని పలుకుతాడు మహాశివుడు. దీంతో వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను ఎవరైతే ఈరోజు వింటారో లేక చదువుతారో లేక చెప్తారో లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు తొలగి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మహాశివుడి విశేషతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉండేవాడు. వారి కుటుంబం తిరుగుబాటు కూడా చాలా దుర్భరంగా ఉండటం వల్ల పెద్దవాళ్ళైన 2 కుమార్తెలు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ అక్క చెల్లెలు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తూ ఉండగా పులిమెరలోనే ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ
పూజ గురించి, చేసే విధానం గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకుంటారు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్న వాళ్ళకి ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఒక చెట్టు మొదట తమ గంపను దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, మర్రి పళ్ళు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడు అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు, ఇవే ఒక్కలు, ఇవే పళ్ళు అని మర్రి ఆకులను, మర్రి పళ్ళను, మర్రి ఊడలను పెడతారు. ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేస్తారు ఆ అక్క చెల్లెలు. తర్వాత వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోకపోగా వాటిలోని పుల్లలన్నీ కూడా బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్తారు. ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులు అయిపోతారు. శ్రీ సంపదలు పెరిగిన ఆ సుందరంగులను తూర్పు నుంచి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకుంటాడు. ఆ అక్క చెల్లెలిద్దరు వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు. వారిద్దరూ ఆ ప్రకారం తమ రాజ్యాలలో నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పం చేసుకుంటుంది. ఇక పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరాలు చేస్తుంది. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు వీటితో భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రామస్తులంతా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకర పాదు మీద విసిరేస్తుందో అప్పటి నుంచి ఆ మహాశివుడి కరుణ మందగిస్తుంది. ఏడాదికి ఏడాదికి తారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండి లేని దుస్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి. ఆ తోరం ఎప్పుడైతే కాకర పాదు మీద విసిరేస్తుందో ఆ కాకరకాయల్లో బంగారం నిండుకుంటుంది. కానీ ఇంట్లో వారు అది గ్రహించరు. ఒకసారి తల్లి పెరట్లో ఇరగ కాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుక్కు ఇచ్చి అంగడికి వెళ్ళి చారడ నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది. కొడుకు అవి తీసుకువెళ్ళి సావుకారి అంగడి ముందు నిల్చుంటాడు. ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకును చూడడు. తర్వాత షావుకారు అతన్ని చూసి ఏమిటి తీసుకువచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి కొడుకు ఇలా పలుకుతాడు, అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకొని ఈ బూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతారు. దానికి షావుకారు ఇలా అంటాడు, అలానా మీకు దారపోయడానికి మాకు ఊరికే వచ్చిన సిరి సంపదలు ఏమీ లేవు, వెళ్ళిపో వెళ్ళిపో అని కసురుకుంటాడు. కానీ ఆ బాలుడు బతిమిలాడగానే ఇక ఇతను వదిలేలా లేడు అని దోషడు బియ్యం పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారి. ఆ పూటకు వారు ఆకలి తీర్చుకుంటూ మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపిస్తుంది తల్లి. దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకొని అంగడి వీధికి వెళ్తున్నప్పుడు షావుకారు అతని ఆపి, ఏమి కావాలి అంటే అవి ఇస్తాను, రోజు కాకరకాయలను నాకే ఇవ్వాలని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే, ముందు రోజు తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కొయ్యగానే వాటిల్లో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి. ఆ కాకరకాయలు మరెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అలా రోజు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలన్నీ అయిపోయాయి. ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మానేశాడు. ఇక చేసేదేమి లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున ఉన్న పెద్ద అక్క దగ్గరకు పంపుతుంది. మన కష్టసుఖాలు ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది. దాంతో కొడుకు అక్కగారింటికి చేరుకొని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తలారా పోసుకోవడానికి మెడ మీదకు వచ్చిన అక్కగారు
తమ్ముడిని చూసి లోపలికి తీసుకువెళ్తుంది. అక్కగారికి ఇంటి పసుదులన్నీ తెలియజేస్తాడు తమ్ముడు. దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను దొల్పించి అందులో వరహాలు పొరించి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది. అలా తిరిగి వస్తూ తమ్ముడు అక్కగారు ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి సద్దన్నం తింటూ ఉంటాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద గద్ద వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోతుంది. చేసేది ఏమి లేక ఒత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక పడమర ఉన్న చిన్న అక్కగారింటికి వద్దకు వెళ్తాడు తమ్ముడు. అక్కడ చిన్నక్క నౌకరీ వాళ్ళ వల్ల తమ్ముడి రాక గురించి విని బయటకు వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్తుంది. కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటుంది. వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపుతుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు కొడుకు. ఎండ తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది. వెంటనే అతను కొంచెం ముఖం కడుక్కొని మంచినీళ్ళు తాగాలని నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవవద్దని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగుతాడు అతను. కానీ ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా దొరకవు. ఈ సంగతి అంతా కూడా చెప్పి పెద్దక్క గారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు. అది కార్తీక మాసం అవడం వల్ల నోము నోచుకుంటుంది పెద్దక్క గారు. తమ్ముడు వెంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా కూడా చెప్పగానే ఆ నోమును కూడా అతని చేత నోయిస్తుంది. ఆడంబరం కాదు ముఖ్యం, భక్తి ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి తన తల్లిని కూడా నోము నోయించేలాగా చేయమని తమ్ముడికి చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది. అలా తమ్ముడు నోము తమ పెద్దక్క గారి ఇంట్లో నోచుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకుముందుకు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తాయి. వెంటనే అతను ఎంతో సంతోషంతో ఆ రెండింటిని కూడా తీసుకొని తన ఇంటికి చేరుకొని తల్లికి జరిగిందంతా కూడా చెప్పి భక్తి శ్రద్ధలతో నోము నోచుకునేలాగా చేస్తాడు. వెంటనే వారు చెప్పులు జతను ఉన్న బంగారు నాణాలు చూస్తాడు, అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తాడు. అలా వారు క్రమంగా తిరిగి ఊపందుకొని తిరిగి పూర్వవైభవంతో జీవిస్తారు. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగానో శ్రమపడి ఒళ్ళు విరుచుకున్న కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలాగే బట్టలు కూడా లేక చిరిగినే తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఇక వారి పెద్ద కొడుకు చి ఈ బతుకు బతికేనా, ఈ విధంగా ఉండేదానికన్నా తిరిగి అడుక్కోవడం మేలు అనుకుంటూ తెల్లవారుతో ఉండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకుంటాడు. ఆ భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఒక రాజు అతన్ని చూసి ఇలా పలుకుతాడు, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా పలికాడు, మహారాజా ఒక చోటనే లేదు, ఎక్కడ పొట్ట గడిస్తే అక్కడైనా ప్రయాణం అని సమాధానం చెప్పాడు. దానితో రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట, నా 7 గుర్రాలను కాస్తావా, నీకు వేరే జీతం ఇవ్వను, రోజంతా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏమి తాగుతున్నవి నాకు చెప్పాలి, నిజం చెప్పావు అంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధం ఆడావంటే చావ కొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకొని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్టుగా ఆనందపడ్డాడు. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా మీ గుర్రాలు కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగా గుర్రపు సార్లకు వెళ్ళాడు పెద్దవాడు పెద్ద కొడుకు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే శరవేగంతో వీళ్ళకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు సత్తువ కొద్ది వాటి వెనక పరిగెత్తసాగాడు. గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్ది వాటి వేగం పెరుగుతూనే కానీ ఏమాత్రం తగ్గటం లేదు. ఎక్కడ చూసినా
బోలెడంత పచ్చగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగట్లేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతని శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది. కాళ్ళు తడిపడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాత్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు ఇలా పలికింది, రా బాబు ఇలా రా, నీ చెమట తుడుస్తాను అని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలు తీసి చూసి గుర్రాల కోసం చూసే లోపుగానే అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. అప్పుడు వృద్ధురాలు అతని ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేస్తుంది. కాస్త విశ్రాంతి పూర్తయిన తర్వాత అతను లేచి నిలబడి, ఇక మా ఇంటికి పోతాను, రాజుగారి దగ్గరకు వెళ్ళడం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడుగుతాడు. చెప్పలేకపోతే చావు కొట్టి పంపిస్తాడు. ఇంతటి రానికి అక్కడికి వెళ్ళడం దేనికి అని పలుకాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికి భయపడతావేంటి బాబు, ఎక్కడైనా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రాజుగారితో ఆ మాటే చెప్పు అని సలహా ఇచ్చింది వృద్ధురాలు. ఇక సాయంకాలం అయ్యాక గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోనే ఉండి వాటి వెనకాలి రాజభవనానికి చేరుకుంటాడు. వారిని చూస్తూనే రాజు ఇలా పలికాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయని చెప్పాడు. ఇక రాజు వాటిని పట్టుకొని చావబాది కొట్టి పంపించండి అని కోపంగా బటన్లను ఆగ్రహించాడు. ఉద్రాలు సహా విన్నందుకు ఒళ్ళంతా ఊనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తానుకు పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడేలకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలను ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావ కొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే గుర్రాలు వదిలాడు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి నాతో కలిసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి చిన్నవాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతనికి పరిగెత్తడం వల్ల చెమటలు కారుతున్నాయి, కానీ పరుగు మాత్రం మానలేదు. ఇంతలో గుడిసెలో ఉన్న వృద్ధురాలు, రా బాబు రా, చెమట తుడుస్తాను అని ఆహ్వానించింది. దానికి చిన్నవాడు, నేను నీకు చిక్కితేనే కదా అని అంటూ గుర్రాలతో సమానంగా పరిగెత్తసాగాడు. కానీ గుర్రాలు ఇక అతని దాటిపోయేటట్లు కనిపించాయి. దీంతో చిన్నవాడు అవిటికన్నా ఉన్న వెనక ఉన్న గుర్రం జోలు పట్టుకొని ఎగురుతూ వాటి మీద కూర్చొని ఉన్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్ళి నిల్చున్నాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం వైపు నడిచాడు. గుర్రాలను ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకుల్లో ఒకడు పేదవారి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు, మేము ఏడుగురం రాజుగారి కొడుకులం, మా నాన్న మీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్ని, దారిలో నిన్ను పిలిచిన ముసలిది మంత్రగత్తే, తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మాయ చేసింది, దాని మంత్రం ఈ ఆలయ ఆవరణంలో అస్సలు పనిచేయదు, అందుచేత పగలు సాధ్యమైనంతసేపు మనుషులుగా ఉంటాం, మనుషులు తినే తిండే తింటాం, మనుషులు తాగే పానీయాలే తాగుతాం, మేమేమి తింటామో ఏమి తాగుతామో నువ్వే చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పు. అలా చెప్పగానే ఆయన
మా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకు ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది, అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపు శాలలో పట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికి దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆడించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని రెండు చేతుల్లో పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా పలికాడు, గర్భగుడిలో ఒక గంట ఉంది, అందులో ఉంది మంత్రజలం, దాన్ని మూడు బుక్కలు తాగమని రాజకుమారుడు పలికాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీటిని మూడు చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తర్వాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణంలోని వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలను గుడిలో ఒకవైపు పక్కన ఉన్నాయి. రాజకుమారుతో పాటు పేదవాడు చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా గుడిలో శ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. గుడి దాటి బయటకి రాగానే రాజకుమారుడు యథాప్రకారం గుర్రాలుగా మారిపోయారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరుకోగానే రాజు ఇలా అన్నాడు, గుర్రాలను సరిగ్గా కాచావా అని అడిగాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా కాచాను, కాస్తాను అన్నప్పుడు కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజుడు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయి అని సమాధానం చెప్పాడు. దాంతో రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్నిచ్చి నిన్ను అల్లుని చేసుకుంటాను అని రాజు అంటాడు. ఆ రాత్రి అందరు పడుకున్నాక పేదవాడు చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు స్వానాలకు వెళ్ళాడు. కానీ గుర్రపు వారు మెడను నరకాలి అంటే అతని చేతులు రాలేదు. చివరకు శాసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. దీంతో ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తిని పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నల్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడు చిన్న కొడుకుకు పెళ్లి నిశ్చయించాడు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ కూడా ఎంతో సుఖంగా జీవించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ లక్ష్మీనారాయణుల శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.